న్యూ లైఫ్ ప్రేయర్ సొసైటీ ఆధ్వర్యంలో లిటరసీ ఇండియా ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండలం 35వ వియోజన విద్యా కేంద్రాలను న్యూ లైఫ్ ప్రేయర్ సొసైటీ అధ్యక్షులు క్యాండిల్ వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రవి జోసెఫ్, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ప్రభుదాస్, దయాకర్, సుస్మిత తదితరులు పాల్గొన్నారు. వైద్యుల విద్యా కార్యక్రమం ఈరోజు ప్రారంభించినాం సత్యసాయి నగర్లో. మరి లిటరసీ ఇండియా ట్రస్ట్ వారు మమ్మల్ని ప్రేమించి అభిమానించి గౌరవించి 35 వైద్య విద్యా సెంటర్లను మాకు ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నిరక్షరాస్యులను అక్షరాస్యులు మార్చాలనే ఉద్దేశంతో 35 సెంటర్లు 3 మండలాలు దండపల్లి, లక్ష్మీపేట, హాజీపూర్ మండలాలు కలిసి మేము పెట్టి ఉన్నాము. అందరూ చదువుకొని బాగుపడాలని మా ఉద్దేశము. ఎవరు వేలిముద్ర వేయకూడని ఉద్దేశంతో అందరూ తన పేరును మనం రాయాలని ఇష్టపడుతూ మేమందరికీ ఏర్పాటు చేశాము. కాబట్టి లిటరసీ ట్రస్ట్ వారికి కూడా వందనాలు. మరి ఈ వచ్చిన వారికి ప్రత్యేకంగా లక్ష్మీపేట మండలంలోని సత్యసాయి నగర్లో న్యూ లైఫ్ ప్రేయర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో లిటరసీ ట్రస్ట్ చెన్నై వారి యొక్క ఆర్థిక సహాయంతో లక్ష్మీపేట మండలంలో 35 వయోజన విద్యా కేంద్రాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చదువు అనేది ఒక నిత్య సరుకు లాంటిది. ఈరోజు చదువు లేకపోతే మనము సమాజంలో అన్ని రకాలుగా వివక్షకు గురవుతున్నాము. ప్రతి ఒక్కరికి వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకున్నట్లయితే మనం కూడా అక్షరాస్యుల్లో ఒకరుగా మనము సమాజంలో కలవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చదువులేని వారిని సమాజము ఒక అంటే వెలివేసిన విధంగా చూస్తున్నారు. మనం ఏదో ఒక చిన్న విషయానికి కూడా ఏదైనా ఒక బ్యాంక్కి వెళ్ళి ఒక అప్లికేషన్ రాయాలన్నా, ఒక ఓచర్ నింపాలన్నా, లేదంటే బస్ స్టాండ్కి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళే బస్ ఎక్కాలన్నా కూడా ఈరోజు మనం పక్కవారు